ఒక ప్రాంత ప్రజలను అవమానపరిచే విధంగా లేదా రాజ్యాంగాన్ని పూర్తి అవమానపరిచే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి శాసనసభలో మాట్లాడుతూ ఉంటుంటే తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కానీ తెలంగాణ ప్రజల ఆగ్రహం కానీ ఇది మంచిది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో బిల్లు తప్పుల తడుకున్నదనో రాష్ట్రపతి చూడక పంపిరనో కేంద్రానికి జ్ఞానం లేదనే విధంగా మాట్లాడడం అయితే నీ అంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. ఎందుకంటే తెలంగాణ బిల్లుకు సంబంధించి అధికారికంగా ఐఎస్ పాస్ అయ్యి అనుభవం ఉన్నటువంటి కార్యదర్శుల స్థాయి సమావేశం పెట్టి మంత్రివర్గానికి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఏర్పడి కేబినెట్ మీటింగ్లో మొత్తం కేబినెట్ మంత్రులందరితో చర్చించి దాని తదుపరి రాష్ట్రపతి గారు రాష్ట్రపతి తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని శాసనసభకు పంపబడ్డది. అయినా నీవు దృష్టిలో ఇంకా ఈ బిల్లులో తప్పున్నాయంటే మా తెలంగాణ ప్రజలు కానీ రాజ్యాంగం కానీ ఏం కోరుతుందంటే దానికి జోడించి ఒక లారీ నీ భావాలను నువ్వేమనుకుంటున్నావో ఆ భావాలను జోడించి ఢిల్లీకి పంపు కానీ ఇంకా అదనపు సమయం కావాలని అడగడం అంటే పూర్తిగా కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు పూర్తిగా పక్షపాత వైఖరితోటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యక్తిగత ప్రలోభానికి గురి అయి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నటువంటిది సభ్య సమాజం భావి చరిత్ర భావి తరం పూర్తిగా అసహించుకునే విధంగా ఉందనేటువంటి మాట సందర్భంగా చెప్తాను. అరే మొన్న శాసనసభలో మాట్లాడినాడు ఏదో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నాడు. ఈరోజు అంటున్నాడు మొత్తం బిల్లే తప్పల తడక అంటా ఉన్నాడు. రాష్ట్రపతి చూడలేదంటా ఉన్నాడు. మాతృదృష్టకరం ఇటువంటి విశ్వాస ఘాతకుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విభజన జరుగుతుందనేటువంటి బాధ మాకుంది. ఒక విశ్వాస ఘాతక ముఖ్యమంత్రి ఇంకా పదవిలో కొనసాగడం అంటే చరిత్ర క్షమించదు. ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తూ తెలంగాణ అంశానికి సంబంధించి 100 మంది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా ఆగదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడే. వైషమ్యాలు లేకుండా విభజన జరగాలనే విజ్ఞప్తిని వైషమ్యపూరితంగా చేస్తూ ఉన్నాడే అనేటువంటి బాధతో మాత్రమే ఈ సందర్భంగా అంటా ఉన్నాం. ఒకసారి చెంపలేసుకొని తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు క్షమాపణలు చెప్పుకుంటే కూడా నీ క్షమ నీ యొక్క పాపం తరిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు అటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నది మంచిది కాదనేటువంటి ఒక మాటని సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. బిల్లును వాపసు పంపమంటే ఏమంటున్నట్టు రాష్ట్రపతికి ఏం జ్ఞానం లేనటువంటి అనే పదాన్ని ఉపయోగించినట్టే కదా మీరు. నేను ముఖ్యమంత్రి ఎంపికకు ఆ రోజు ఈ రాష్ట్రపతి గారు ఒక సభ్యుడిగా కేంద్ర పార్టీ నాయకుడు ఇక్కడికి వచ్చి ఇలాంటి దౌర్భాగ్యను ముఖ్యమంత్రి ఎంపిక చేసిన బాధపడేటువంటి విషయంగా అనిపించేటువంటి రీతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారే.